శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయం 10 గంటల నుండి 1 గంట వరకు నడిచింది చర్చ కంటే రచ్చ ఎక్కువ నడిచింది అని చెప్పి చెప్పాలి ఈ ప్రశ్నోత్తరాలలో పోలవరానికి సంబంధించిన విషయంలో ఎవరి గొప్పలు వాళ్ళు ఎవరి లెక్కలు వాళ్ళు చెబుతున్నప్పటికీ కూడా వాస్తవాలు బయటికి రావడం లేదనేటువంటిది వాస్తవం అందుకనే మేము ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా చెబుతున్నాం ఈ యొక్క శాసన సభ శాసన మండలిలో పోలవరానికి సంబంధించి వాస్తవాలతోటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటీవల నేను ఈ యొక్క వరద ముంపు ప్రాంతాల సమనిటిని మండలాలు దర్శించడం జరిగింది ఆ ప్రజలు సూటిగా అడుగుతున్నది ఏమంటంటే వరద మమ్మల్ని ముంచింది పాలకులు కూడా మమ్మల్ని ముంచారు ఎంత కాలం పాటు మేము ఈ రకంగా ఈ యొక్క వరదలో ఒక భద్రత లేకుండా రక్షణ లేకుండా మేము బ్రతకాలని చెప్పి ఆ ముంపు ప్రాంత ప్రజలందరూ కూడా చెప్పినటువంటి మాట ఇది పరిస్థితి ఈవేళ 41.5 కాంటూర్ రేఖ దగ్గర 8000 గ్రామాలు మునిగిపోతున్నాయి అంటే ఈ రోజు మంత్రి 20000 గ్రామాలు 20000 మంది నిరవాసితులు అవుతారని చెప్పి చెప్పారు అలాగే 45.5 దగ్గర 85000 మంది నిరవాసితులు అవుతారని చెప్పారు అసలు పాలవరం ప్రాజెక్ట్ కి ప్రాజెక్ట్ వ్యయం ఎంత అందుట్లో నిరవాసితులకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఎంత అనేటువంటి లెక్కల కూడా మేము అడిగితే దానికి స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వలేదు ఆ రోజున పోలవరం వియ ప్రాజెక్ట్ 55000 కోట్లు అన్నారు నిరవాసితులకు సంబంధించినటువంటి పునరావాస ఖర్చులు 33000 నుంచి 35000 కోట్లు అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ రోజు లెక్కలుట్లా ఉన్నాయి ఏమిటి అంటే మేము అడిగిన దానికి మాత్రం మంత్రి నుంచి ఆ రకమైనటువంటి స్పష్టమైనటువంటి సమాధానం రాలేదు అందువల్ల ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ఖర్చు చేయాల్సినటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో గత సంవత్సరం ఇచ్చిన సమాధానంలో 70% పూర్తి చేశామని వాళ్ళు చెప్పారు అట్లాగే ఇంచుమించుగా 60-70% పూర్తయిందని చెప్తున్నారు మరి ఇప్పుడు ఏమిటి దీన్ని ఎట్లా పూర్తి చేస్తారు ఏమిటి కేంద్ర ప్రభుత్వం మీద ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుందా నిధులు రాబడుతుందా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అంటే నిర్వాహకుల సంఘ నిర్వాసితుల సంఘ దేల్చాలి కదా నిర్వాసితులు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వాలి కదా వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలి కదా ఇక్కడ భూమి కోల్పోతే అక్కడ భూమిని ఇవ్వాలి కదా ఈ రకమైనటువంటి వ్యవహారం లేకుండా చర్చ మానేసి రచ్చ చేసుకుంటే ఈ శాసనసభ శాసనమండలి ఉపయోగం ఏంటని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది పరిస్థితి ఆ రకంగా వరద ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు 2000 రూపాయలు ఇచ్చారు నేను శబరి కొత్తగూడెం గ్రామం ప్రదర్శించా మొత్తం శ్మశానవాకిడిగా మారిపోయింది నీకు ఇల్లు కట్టుకోవాలంటే ఎంత అవుద్ది అంటే 30000 నుంచి 50000 ఖర్చు అవుతుందని చెప్పి చెప్పాడు 2000 ఇచ్చి వదిలేశారు ఏమిటి ఆ నిర్వాసితులను ఆదుకున్నటువంటి పరిస్థితి ఏమిటి ఈవేళ పోలవరం ప్రాజెక్టు పేరుతోటి రకరకాల ప్రాజెక్టుల పేరుతోటి జల్ జమీన్ జంగల్ అడవి హక్కు దారులైనటువంటి ఆదివాసుల్ని ఈ పాలకులు ముంచేస్తున్నారనేటువంటిది వాస్తవం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరావాసానికి సంబంధించిన విషయం ఏంటో లెక్కలు తేల్చాలి ఎంతమంది నిర్వాసితులు అవుతున్నారు వాళ్ళకి ఇల్లేంటి వాళ్ళకి భూమి ప్రత్యామ్నాయం ఏంటో ప్రభుత్వం ఆ రకమైనటువంటి పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఆ బూతులు అంటే ఇప్పుడు శాసన మండలి పెద్దల సభని అనుకుంటుంటాం వాళ్ళు కూడా మాట్లాడేవాడు పెద్దల సభ అని అంటున్నారు కానీ నడిచే వ్యవహారం అంతా కూడా అది ప్రపంచానికి తెలియదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు అక్కడ ఏమేమి బూతులు నడుస్తున్నాయి చేతులు లేస్తున్నాయి కాళ్ళు లేస్తున్నాయి వినపడి వినపడకుండా బూతులు లేస్తున్నాయి అందువల్ల అవన్నీ ఇక్కడ మరి మీడియాలో చెప్తే అది బాగుండదు ఆ రకమైనటువంటి బూతు పదజాలం వ్యవహారం ఇది పరిస్థితి సభా ప్రతిష్టని అటు ఇటు సభ్యులే కాదు మంత్రుల స్థాయిలో కూడా ఆ రకంగా మరి చేయటం అనేటువంటిది మాలాంటి వాళ్ళం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సభ్యులంగా
చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం, బాధపడుతున్నాం. ఈ కౌన్సిల్కి ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఇలాంటి దాంటి మధ్య మనం ఎందుకు ఉన్నాం అనేటువంటి పద్ధతిలో బాధ అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా అది చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమని చెప్పి నేను చెప్పదలిచింది. ఏ విధంగా ఉందంటే ఒక పరూక్ అని చెప్పి ఒక ఆయన అడుగుతున్న ప్రశ్న అడుగుతున్నాడు. మంత్రి సమాధానం చెప్పారు, చెప్పిన తర్వాత ఈయనేదో ఎక్స్ట్రాగా సమాధానం చెప్తామని చెప్పి లేచాడు. లేస్తే లేచిన వెంటనే ఆయన ఇక ఆయన సాహసశైలి, ఆయన ముఖ కవళికలు, ఆయన నోటమొడిచినటువంటి పదజాలం, మరి ఇది రికార్డులు వెరిఫై చేసి చర్య తీసుకుంటామని చెప్పి మరి చైర్మన్ గారు చెప్పారు. మరి ఏం వెరిఫై చేసి ఏం చర్య తీసుకుంటాడో చూడాలి. జోగిరమేష్ గారే, మంత్రి సమాధానం అయిపోయిన తర్వాత మళ్ళీ జోగి రమేష్ ఏది చెప్పబోతున్నాడు. చెప్పబోతుంటే ఈయన పరుక్ లేచాడు. లేచిన సందర్భంలో ఈ వ్యవహారం అంతా నడిచింది.